ఉభయ గోదావరి జిల్లాలో కోడి పందేలు జోరుగా సాగుతున్నాయి. సోమవారం ఉదయం నుంచి యథేచ్ఛగా సాగుతున్న పందేల మాటున కోట్ల రూపాయలు చేతులు మారినట్లు తెలుస్తోంది. బరుల స్థాయిని బట్టి 50,000 నుంచి 20 లక్షల వరకు పందేలు సాగుతున్నాయి. అర్ధరాత్రి ఫ్లడ్ లైట్ల మాటున జరిగిన పందేలు తిలకించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. జూద క్రీడలు యథేచ్ఛగా సాగుతున్నాయి. సంక్రాంతికి సంప్రదాయంగా నిర్వహించే కోడి పందాలు తొలి రోజు ఉభయ గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున సాగాయి. కోళ్లకు కత్తులు కట్టవద్దన్న హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ వందలాది బరుల్లో యథేచ్ఛగా పోటీలు నిర్వహించారు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ గ్రామీణంలో కోడి పందాలు భారీగా సాగాయి. తిమ్మాపురం, సర్పవరం, రమణయ్యపేట, వలసపాకల, నేమం, వాకలపూడి, పండూరు, గంగనాపల్లిలో ఫ్లడ్ లైట్ల మధ్య కోడి పందాలు గుండాట సాగింది. బి గన్నవరం మండలంలో జోరుగా కోడి పందాలు గుండాట నిర్వహించారు. వీటిని చూసేందుకు వచ్చే జనంతో పాటు పందెంరాయిల రాకతో గ్రామ శివార్లలో ఏర్పాటు చేసిన బరుల వద్ద సందడి వాతావరణం నెలకొంది. డిఎస్ పాలెం, చాకలిపాలెం, వాడ్రేవు పల్లెలలో కోళ్లకు కత్తులు కట్టి మరీ పందాలు నిర్వహించారు. నచ్చిన కోళ్లపై లక్షలాది రూపాయలను బెట్టింగులు వేశారు. ఈ ప్రదేశాలను పోలీసులు చూసి చూడనట్లు వదిలేయడంతో పందాలు ముమ్మరంగా సాగాయి. పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కోడి పందాలు జూదాలు నిరాటకంగా సాగాయి. తణుకు, పరిసర ప్రాంతాలలో నిర్వాహకులు షామియానాలు వేసి ఫ్లడ్ లైట్లతో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. పగటి పూటను మరిపించేలా మిరిమిట్లు గొల్పే లైట్ల వెలుగులలో పందెంరాయిలు తమ తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కోడి పందాలతో పాటు తినుబండారాల దుకాణాలు భారీగానే ఏర్పాటయ్యాయి. తొలి రోజు జిల్లా వ్యాప్తంగా 25 కోట్ల మేర చేతులు మారినట్టు అంచనా. నర్సాపురం, మొగల్తూరు మండలాల్లో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహించారు. నిబంధనలకు విరుద్ధంగా కోళ్లకు కత్తులు కట్టి పందాలు కాచారు. అన్ని బరుల వద్ద పేకాట, గుండాట, కోతాట విచ్చలవిడిగా జరుగుతున్నాయి. నర్సాపురం మండలంలోని లక్ష్మేశ్వరం, సీతారాంపురం గ్రామాల్లో పందాలు లక్షల్లో జరిగాయి. జబర్దస్త్ టీం సభ్యులు బరుల వద్ద సందడి చేశారు.